అందుకే 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను చూశాను. ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించినటువంటి మహాత్ముడు సత్యమేవ జయతే అన్నాడు. ఆ తర్వాత కాలంలో రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం సడలిపోతే, సన్నగిల్లితే ఒక్క ఆయన వచ్చాడు. ఎప్పుడు 2012లో ఈ రాష్ట్రంలో పేదవాడిని రక్షించడం కోసం ఆయన ఒక్కడే చెప్పాడు, అసత్యమాడితే వచ్చే అధికారం నాకు అక్కరలేదు, అబద్ధమాడి రైతుని మోసం చేయలేను అని చెప్పినటువంటి ఒక నిజం వెంట ఉన్న సైన్యం సిద్ధమా 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 నిజాన్ని గెలిపించడానికి? అరే గట్టిగా చెప్పాలి నాన్న, నేను మీలాంటి వాడినే. సిద్ధమా నిజాన్ని గెలిపించడానికి? నిజాన్ని గెలిపించడానికి. అదేవిధంగా అబద్ధాన్ని ఓడించడానికి కూడా మీరు సిద్ధం. అబద్ధం అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చాడు, మన నాయకుడు నవరత్నాలే ఇచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.